విడదల రజని. సైబరాబాద్ లో పుట్టిన చెట్టు మొక్కని సార్ అంటూ ఒకే ఒక్క డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండే స్పీచ్. యంగ్ అండ్ డైనమిక్ లేడీగా రెండు రాష్ట్ర ప్రజలకి పరిచయమైన సందర్భం అది. ఆనాడు మహానాడు స్పీచ్ లో తన పవర్ఫుల్ డైలాగ్స్ తో చంద్రబాబును దేవుడితో పోలుస్తూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తింది. మరోవైపు జగన్ ని రాక్షసుడితో పోలుస్తూ తిట్టింది. కట్ చేస్తే ప్రజెంట్ ఏపీ జగన్ క్యాబినెట్ లో కీలకమైన హెల్త్ మినిస్టర్. మరి అట్లుంటది రజనీతో అని లేడీ రజనీకాంత్ స్టైల్లో స్టైలిష్ గా దూసుకుపోతున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం చూస్తే చిన్న వయసులోనే ఎమ్మెల్యే మంత్రి అయ్యే స్థాయికి ఎదిగిన సాధారణ మహిళా జీవిత నేపథ్యం అద్భుతం. అంతేకాదు, రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో ఉన్న తన భర్త కుమారస్వామి కొన్ని వేల కోట్ల కంపెనీస్ని నడిపించిన మేధా సంపత్తి ఆమె సొంతం. తను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుండి తిరిగి వచ్చి తన భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చిలకలూరిపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. అలా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు కంటపడటం, అతని ప్రోత్సాహంతో 2014లో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ విధంగా పుల్లారావు చంద్రబాబుకి పరిచయం చేయడం జరిగాయి. 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలుగా తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు రజని. మంచి పేరున్న కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. తన పనితనంతో రాజకీయ గురువుని ఎదిరించి 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ ఆమెకు టికెట్ రాకపోవడంతో పుల్లారావుతో విభేదాలు వచ్చాయి. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అదే నియోజకవర్గంలో పోటీ చేస్తుండటంతో 2018లో జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టికెట్ పొంది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ గురువు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,000 ఓట్ల మెజార్టీతో గెలిచి గురువు గారికి రాజకీయ పాఠాలు నేర్పింది, అతన్ని ఇంటికే పరిమితం చేసింది. 2022 ఏప్రిల్ 11 జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనతి కాలంలోనే బాగా పనిచేసి రాష్ట్ర వైద్య శాఖకి బెస్ట్ సర్వీసులో 2 జాతీయ అవార్డ్స్ వచ్చేటట్టుగా మంత్రిగా కృషి చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రచారం కోసం ఫుల్గా పబ్లిసిటీ చేస్తూ యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటూ సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందించి సమస్యల్ని పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాని పవర్ఫుల్ వెపన్గా వాడతారు. రజని నేపథ్యం చూస్తే 2011లో హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సమయంలో ఎన్ఆర్ఐ కుమారస్వామితో పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారి అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భర్తతో అమెరికాలో స్థిరపడింది. ఆమెకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. యంగ్ మహిళా లీడర్గా మహిళలకు చాలా ఆదర్శంగా నిలుస్తూ వైసీపీలో పేరున్న మహిళా లీడర్గా ముందుకెళ్తూ జగన్ ని సీఎంగా రెండోసారి గెలిపించుకుని ఆయన సమక్షంలో రెండోసారి రాబోయే ఏపీ 2024 ఎలక్షన్స్ లో గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేయబోతున్నారు. మరొకసారి గెలిచి జిల్లా మంత్రి అవ్వాలని ఆశిస్తున్నారు. తన ప్రజలకి ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారు విడదల రజని.